మరి ఫస్ట్ వరకు డబ్బులు వస్తే సీఓ గారు ఇక్కడ ఆర్టీలు అందరూ కలిపి నాటకం ఆడిసి బ్యాంక్ వరకు కూడా గుమ్మడికాయ నాటకం ఆడి మాకు మా డబ్బులు మాకు తీసుకుంటే చేసాం సార్. మేము స్కూల్ మానేసి ఎన్నోసార్లు బ్యాంక్కి వెళ్ళి వెళ్తే అతను ఏమొచ్చి ఆ మేడం చెప్పాలంటే ఆ మేడం చెప్తే మేము ఇస్తామండి లాభం చెప్పారు. ఈ మేడం చెప్పేస్తే ఈ మేడం ఏమొచ్చి మాకు ఏమైనా ఇస్తారా ఇస్తే మేము చేస్తాం లేకపోతే మేము చేయమన్నారు. అప్పటికే వెళ్ళారు కాదండి మొట్టమొదటిసారిగా మీ వార్డులో కొన్ని మంచినీటి సమస్య ఉంది. తర్వాత రోజు ప్రదేశ్ చేయలేదు ఉంటారు. ఇప్పుడు ప్రదర్శన గారికి నాకు వేరే గీటే ఉంది కాబట్టి మరి మీ అందరం చూసి సమర్థవంతమైన యువకులైనటువంటి మంచి నాయకులు ఎన్నుకున్నారు. ఇంకా 175 సీట్లకి 151 సీట్లు మరి వచ్చినాయంటే భారతదేశం ఏ ముఖ్యమంత్రి కూడా 88% సీట్లు వచ్చిన ఘనత లేదు. తప్పనిసరిగా మీ అందరూ కూడా విషయం అర్థం చేసుకోండి. అమ్మా తల్లి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక వ్యక్తికి 5 సంవత్సరాల్లో 64,000 రూపాయలు వచ్చింది పెన్షన్ కింద. రేపు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక వ్యక్తికి 168,000 రూపాయలు పెన్షన్ కింద రాబోతున్నాడు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఇదే కాకుండా రేపు 8వ తారీఖున వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టి ఒక రైతుకి 12,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి మరి 5 సంవత్సరాలకు కూడా ఒక 60,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రైతుల వరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ దివంగత నేత ప్రీతం ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చనిపోయిన మహానుభావుడు ఆయన పుణ్యమని చాలామంది పిల్లలు సామాన్యుల పిల్లలు రిక్షా కార్మికుల పిల్లలు డ్రైవర్ల పిల్లలు ఆటో డ్రైవర్ల పిల్లలు బస్సు డ్రైవర్ల పిల్లలు ఈ రోజు అందరూ పనిచేసిన బాధ్యత తీసుకుంటారని వైఎస్ జగన్తో పరుస్తుంది. 100 మంది ఇళ్ళు ఉన్నాయి మరి 100 మంది ఇళ్ళు లేవు. వస్తుంది 50 మీరు కట్టాలని చెప్పారు. రేపు అమ్మ గుర్తుపెట్టుకోండి ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 5 లక్షలు ఉచితంగా 5 లక్షలు ఇళ్ళు సంవత్సరానికి కట్టించే ఏర్పాటు కూడా వైఎస్ జగన్మోహన్ చేస్తారు. అంటే ఎప్పుడు 24 గంటల్లో డ్యూటీ చేసి సాగుబడతా ఉన్నారు పై అధికారులు ఐఏఎస్ ఐపీఎస్. కానీ వాళ్ళందరూ కూడా ఆయన క్యాబినెట్ లో మీటింగ్ డిస్కషన్ జరిగింది. వీళ్ళ గురించి డిస్కషన్ వచ్చారు మీకు తెలియాలి. చాలా మంది అమ్మ ముఖ్యమంత్రులు మీరు చూసుకుంటారు నేను కూడా చూశాను. చెన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి విజయవాస రెడ్డి బోర్డు మన సేవలు చూశారు. క్యాబినెట్ లో డిస్కషన్ మీటింగ్ వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు అన్నారు అన్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఛాలెంజ్ పెంచితే మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసారంటే ఆయన చెప్పిన మాట ఒకటే మాట అమ్మా కదమ్మా కలిసారు కదమ్మా చేస్తావా నాకు 5 లక్షలు ఉండి నేను చేస్తానా చేయలేమన్నా ఎన్ని లక్షలు ఇచ్చిన పని మనం చేయడం వాళ్ళకి అందించినా తప్పుగానా అని హృదయంలో చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి. అంటే ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేనమ్మా మీరు అలా చేస్తారా చెప్పరా అని చేసే పని మనం చేయగలరా? అంటే వీళ్ళ గురించి ఎంత బాగా ఆలోచిస్తారంటే ఇంకా మా అందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తారో మీరు ఆలోచించుకోండి. అదేనమ్మా కాబట్టి తప్పనిసరిగా ఇప్పించేది చాలు సార్ చెప్పినట్టు 1.5 మంత్ లోపల కంప్లీట్ చేసి మళ్ళీ మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఇనాగరేషన్ చేయిస్తాం. Thank you.
చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు పాపం. ఎందుకంటే ఎవరు మారదని అది మారి వాళ్ళు అందించినా కూడా వాళ్ళకి అందించిన తక్కువే. ఈ విషయం క్యాబినెట్ డిస్కషన్ వచ్చినప్పుడు మరి ఎమ్మెల్యేల డిస్కషన్ వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు మున్సిపాలిటీ వాళ్ళు జీతాలు పెంచితే మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు అని అడిగితే సీఎం గారు ఎంత హృదయంగా బాధ చెప్పారంటే అన్న వాళ్ళకి అందించిన తక్కువే, మీరు లక్ష రూపాయలు ఇచ్చిన మీరు చేయలేరు ఆ పని నేను చేయలేను అని చెప్పారు. కాబట్టి నిజంగా వాళ్ళు లేకపోతే మనం 2 రోజులు కూడా ఇంట్లో ఉండలేం, రోడ్డు మీద తిరగలేం. మరి అలాంటి వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, వాళ్ళు ఎంతో మన కోసం పనిచేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ జీతాలు పెంచాలని ఒక అంటే హృదయం అన్న ముఖ్యమంత్రిగా స్పందించి ఆయన 12,000 18,000 చేస్తారు. వాళ్ళ కళలు ఆనందం చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ బాగోగులన్నీ కూడా రేపు ఆరోగ్యశ్రీ కూడా పెడతాం. వాళ్ళ పేదవాళ్ళ సంక్షేమ జయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలియజేయడానికే వీళ్ళు ఒక ఉదాహరణ. తప్పనిసరిగా అన్ని వర్గాల పేదలను కూడా ఆదుకుంటాం జగన్మోహన్ గారి ఉద్దేశం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పేదంతా కూడా సంతోషంగా తెలియదు. అదే కదా సమస్య. వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కూడా పెద్ద స్కామ్ చేశారు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను చెప్పి చేశారు. తప్పనిసరిగా అవన్నీ కూడా రివ్యూ చేసి అర్హత ఉన్న పేదవాడు ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే ఇస్తాం. అది జగన్మోహన్ గారి విధానం. తప్పనిసరిగా వాళ్ళు తప్పు చేశారు, మేము తప్పు చేయమని తెలియజేస్తాం.